శివ గణేష్ గారు, అలాగే కూన్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ చేసిన మన్నం వెంకట్ గారు నా మంచి మిత్రులు, వారి కోసం ఈ ఆడియో ఫంక్షన్కి రావడం జరిగింది. నేను శివ గణేష్ గారిని అడిగాను, ఏమని 33 ప్రేమ కథలు ఏంటి అని. మరి అది సబ్జెక్టో కాదో తెలియదు, కానీ నవ్వుతూ ఆయన ఒక మాట అన్నారు, ఇవాళ ఉన్న జనరేషన్కి చాలా ఫాస్ట్గా వెళ్తున్న నేటి యువతరానికి కనీసం 33 సార్లు ప్రేమలో పడితే కానీ అసలైన ప్రేమ కథ ఏదో అర్థం కావట్లేదండి అని చెప్పారు. తప్పకుండా ఇది యువతకి ప్రేమ పట్ల సందేశాన్ని ఇచ్చే చిత్రమై ఉంటుందని, అలాగే ఇవాళ చిన్న సినిమా పరిస్థితి చూస్తున్నారు. సాధారణంగా ఈ కొండల్లో చెట్లు మొలుస్తుంటాయి, గిరి చెట్లు అంటారు, వాటికి నీరు పోసేవారు ఉండరు, వాటికి సూర్యరశ్మి తగలదు, కానీ ఆ చెట్లు కొండలు చీల్చుకుంటూ పైకి వెళ్తాయి. అలా వెళ్ళాల్సిన అవసరం ఉంది వాళ్ళ చిన్న సినిమాకి. కొండలు చీల్చుకొని బద్దలు కొట్టుకొని ఎలా అవి సూర్యరశ్మి వైపు పెరిగి వెళ్తున్నాయో చిన్న సినిమా కూడా అన్ని కష్టాలు దాటుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఇవాళ మన ప్రేక్షకులు అలవాటు పడ్డారు, చిన్న సినిమాలకి థియేటర్లకు రావాలంటే భయపడుతున్నారు. అందుకని చిన్న సినిమాలు తీసేవాళ్ళు అద్భుతంగా తీస్తే కానీ ప్రేక్షకులు థియేటర్లకి వచ్చే పరిస్థితి లేదు. అందుకని తప్పనిసరిగా, నాకు ఈ సినిమా ఎలా తీశారు ఏంటి తెలియదు, కానీ తప్పనిసరిగా డైరెక్టర్ ప్రొడ్యూసర్ యొక్క తపన చూసినప్పుడు మాత్రం తప్పనిసరిగా ఒక మంచి సినిమా తీసుంటారని ఆశిస్తున్నాను. అలాగే చిన్న చిత్రాలు వాళ్ళందరికీ చెప్పే సందేశం ఏంటంటే, మీరు అద్భుతంగా తీయగలిగిన రోజే ముందుకొచ్చే సినిమాలు తీయండి. ఎందుకంటే ప్రజలు చిన్న చిత్రాల వైపు పరిగెత్తాలి, అవి పరిగెత్తాలంటే చిన్న చిత్రాలు అంత అద్భుతంగా ఉండాలి. అలాగే ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్న హీరో గారికి, హీరోయిన్కి, నటీ నటులు అందరికీ, అందరూ పెద్ద పెద్ద నటులు, మురళీమోహన్ గారు, శివపార్వతి గారు, పూర్ణిమ గారు, ఒకప్పుడు హీరోయిన్, చిన్నప్పుడు చాలా పాపులర్ హీరోయిన్, అలాగే నా మంచి మిత్రులు కృష్ణుడు గారు, ఈ మధ్య వారితో కలిసి సినిమాలు చేసే భాగ్యం కలిగింది, మేము కలిసి కొన్ని సినిమాలు కూడా చేస్తున్నాం అందరికీ. అలాగే ఈ చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. ఝాన్సీ గారు తిడతారు ఇక. నా సహచర నటులు మాధవ్ రావు గారికి అండ్ ఇక్కడికి చేసిన పెద్దలందరికీ అండ్ 33 ప్రేమ కథలు నాకు ఫస్ట్ టైం డైరెక్టర్ గారు నా క్యారెక్టర్ చెప్పారు. చెప్పగానే నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఒక నటుడుగా ఎప్పుడు ఒక ఆర్టిస్ట్కి చాలా డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ వస్తేనే, అంటే రెగ్యులర్గా కామెడీగా కూడా చేస్తున్నాను, కామెడీ కాకుండా నాకంటూ ఒక మంచి క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో క్రియేట్ చేశారు. నేను ఒక ఆటో డ్రైవర్గా చేస్తున్నాను, డెఫినెట్గా అంటే మళ్ళీ నాకు ఒక నా క్యారెక్టర్ నటుడుగా గుర్తించిపోయే మంచి క్యారెక్టరు. అండ్ డైరెక్టర్ విషయానికి వస్తే ఆయనకి చాలా క్లారిటీ ఉంది, అండ్ రీరికార్డింగ్ నుంచి ఆయన తీసే ప్రతి షాటు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చేశారు. అండ్ డెఫినెట్గా డైరెక్టర్ గారికి అలాగే ప్రొడ్యూసర్ గారికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ చిత్రంతో పరిచయం అవుతున్న వివేక్ అండ్ హీరోయిన్ కూడా ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. అలాగే పూర్ణిమ గారు నా మదర్ క్యారెక్టర్ చేశారు, అండ్ ఆవిడతో చేయటం చాలా హ్యాపీగా అండ్ ఒక మంచి గర్వంగా, ఎందుకంటే చిన్నప్పుడు ఆవిడ చాలా పెద్ద హీరోయిన్, అంటే నేను చాలా పెద్ద హీరోయిన్, ఆవిడ ఒక హీరోయిన్గా చూసాను అలాంటి ఆవిడ ఇప్పుడు నా తల్లిగా చేయటం నిజంగా, అంటే ఆ సీన్స్ కూడా చాలా బాగా వచ్చింది ఇద్దరి మధ్య, అది కూడా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. అండ్ ఐ విష్ ఆల్ ద యూనిట్ ఆల్ ది బెస్ట్.